ఆశ్రమ నిర్మాణం ఎవరి ఆధ్వర్యం జరిగిందండి? ఇది మీ నాన్నగారి ఆధ్వర్యం జరిగిందా మీ ఆధ్వర్యం మీ ఆధ్వర్యంగా జరిగింది? మామూలుగా తిరుగుతూ ఉన్న వాళ్ళు మీరు ఆశ్రమాన్ని ఎందుకు నిర్మాణం చేసిన ఇంట్లో పెట్టుకుని మల్లాల స్వామిని పూజించుకుంటే అయిపోద్ది కదా? నా ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న ప్రజలకి ఈ యొక్క తత్వం బోధించాలి, మల్లాల స్వామి వారి యొక్క గొప్పతనం, తర్వాత వీళ్ళకి ఈ భూమి నడవడిక ఎలా నడాలి, గృహస్థాశ్రమ ధర్మం ఏంటి, గృహస్థాశ్రమ తర్వాత మెట్టేటి అంటే వానప్రస్థం, వానప్రస్థం అయిన తర్వాత సన్యాసం, తర్వాత బ్రహ్మచారి. ఈ వర్ణాశ్రమ ధర్మాల గురించి బాగా చెప్పాలి, తర్వాత గృహస్థాశ్రమ ధర్మం పూర్తిగా న్యాయం చేయాలి. చేయాలంటే చెప్పాలి కదా ఎవరెవరు, తెలివిదేళ్ళకి చదువులు లేవు, చదువుకున్న వాళ్ళేమో పెద్ద పెద్ద ఉద్యోగులకి సంపాదన పోతున్నారు, దీంట్లో రావట్లేదు అని చేత మా నాన్నగారు ఆధ్యాత్మిక తత్వపరుడు కాబట్టి ఆయన దగ్గర కొంచెం విద్య నేను పట్టుకున్నాను కాబట్టి నేనైనా ఈ గ్రామానికి మంచి చేయాలనే ఉద్దేశంతో నేను ఉద్యోగం కూడా వెళ్తాము అనేసి ఇక్కడే ఉండి న్యాయంగా సంపాదిస్తూ పొట్ట మా దేహ పోషణ గురించి ఈ ఆశ్రమం నడపాలని చేస్తానమాట అండి. అది ఈ మధ్యన దాంపత్య జీవితాలు అందరూ కూడా ఎక్కువగా విడాకుల వైపు దారితీస్తూ ఉన్నాయి కదండి, దానికి మూల కారణం ఏంటి? దాని నుంచి బయటపడే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే స్వామి వారు చెప్పిన ఏమైనా ఉన్నాయా సుఖజీవనం కోసం? సుఖజీవనం చెయ్యాలంటే అండి వీడు వీళ్ళు చేసి అన్ని కూడా లవ్ మ్యారేజ్లు శారీరక సంబంధం గురించి తప్ప వీళ్ళకి పూర్తి జ్ఞానం లేని లవ్ అండి. ఇది లవ్ అంటే ప్రేమ, అంటే దేవుని ప్రేమ గొప్పదే, అది ప్రేమే. ఒక అమ్మాయి మీద ప్రేమ, ఇది శారీరక సంబంధం గురించి కృత్రిమైన ప్రేమ. అలా కాకుండా నా కూతురు కూడా లవ్ మ్యారేజ్ కదా, మరి ఏముంది నాతోటి ఎంచదంటే మా నాన్నగారు ఆధ్యాత్మిక తత్వపరుడు కాబట్టి మాకు కూడా వాస్తుంది కాబట్టి ఆ అమ్మాయి కూడా అదే నక్షత్రంతో పుట్టింది, అదే జ్ఞానంతో పుట్టింది కాబట్టి నాన్నగారికి అంగారు పడకండి. ఆ అమ్మాయి తగ్గ గురించి తేవాలంటే 50 లక్షలు 60 లక్షలు ఇవ్వాలండి అప్పుడు ఆ టైంలో నా దగ్గర లేవు ఏమండి. అప్పుడు అందనమాట మీరు ఆ చదువు చదువుకున్న వ్యక్తిని తేవాలంటే చాలా డబ్బులు అవుతాయి ఇలాగ అంద ఇన్వర్మెంట్ అందనమాట అండి. అయినా అది కాదు, డబ్బు గురించి కాదు, ఆయన చాలా మంచి మనిషి, చాలా మంచి మనిషి, కానీ క్యాస్ట్ వేరే క్యాస్ట్ అనుకుంటున్నారు మీరు. వాళ్ళు నాడార్స్, తమిళంలో నాడార్స్ అంటారండి, వాళ్ళ కళ్ళు తీసుకుంటారు, అలాగే మనం కూడా కళ్ళు తీసిన జాతే అని చేత మీరు క్యాస్ట్ గురించి ఆలోచించకండి. మలయాళ స్వామి వారు హరిజన అని చేత అలాంటి పుస్తకాలు చదివారు కాబట్టి మీకు అలాంటి సెంటిమెంట్లు ఉన్నది కాబట్టి మీరు మీ ఇష్టపడితే ఆ అబ్బాయిని చెప్తే బాగుంటుంది. మంచి సలహా ఇచ్చిందండి. అంటే ఈ ఇలా విడిపోయి భార్యాభర్తలకి ఏదైనా వాళ్ళిద్దరూ కలిసి ఉండే విధంగా ఏదైనా ఒక శ్లోకమో లేదా ఒక ధ్యానమో లేదా ఒక మార్గమో బోధిస్తూ ఉంటారా మీ అల్లని ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? నా దగ్గరికి మందికి వచ్చిన వాళ్ళు చెప్తుంటారండి నా భర్త ఇలాగండి ఆయన ఇలాగే ఇలాగని చెప్తారు. అప్పుడు ఒకటే అంటాను నేను, నువ్వు ఏమద్దమ్మా ఆయన ఎప్పుడు ఎదురు ప్రశ్న నీకు అన్నం పెట్టిన తర్వాత నువ్వు ఆయన సాధించకో, అన్నం పెట్టిన తర్వాత అలా నువ్వు నుంచోలేదే, అప్పుడు అన్నం తినేటప్పుడు మాత్రం సైలెంట్గా నువ్వు మనసులోనే భగవంతుని ధ్యానం చేయి. ఇదో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని అనుకుంటుండు, ఆటోమేటిక్ నీ భర్త మారుతాడు అని చెప్తాను. అండి ఇలా సమస్యలు కొన్ని మొత్తం ఉంటాయి. అదే వచ్చినప్పుడు మీరు ఎలాంటి పరిష్కారాలు ఇస్తారని అడుగుతున్నాను. అదే ఇలా చెప్తుంటాను నేను, నువ్వు అన్నం వండేటప్పుడు కూర వండేటప్పుడు భగవంతుడి నామం జపిస్తూ ఉండు, అది బ్రహ్మభోజనం అవుద్ది, అది తింటే మీ ఆయన రక్తంలో ఉన్నటువంటి నన్ను మన దోషం పోతే మంచివాడు అవుతుంది. అలాగా నువ్వు ఒకరోజు 2 నెలలు 3 నెలలు చేస్తే కాదు, నువ్వు చెయ్యాలి అలాగా ఆయన మారే వరకు చెయ్యాలి. నామం జపిస్తూ నయనాస్మరణ చేస్తూ నువ్వు మనసు చేసుకోవాలి, ఆయనకి సేవ చేయాలి. ఎప్పుడు కూడా ఎదిరించి మాట్లాడుకో, పురుషుడు అంటే పురుషుడే, స్త్రీ అంటే స్త్రీయే. కానీ ఎప్పుడు ఇద్దరు ఒకటే, ఇప్పుడు జ్ఞానం ఇద్దరికి జ్ఞానం వచ్చింది అనుకో, ఇద్దరు ఒకటే. అప్పుడు ఆత్మజ్ఞానికి స్త్రీ అని పురుషుడని కాదు, అందరూ స్త్రీలే చెప్పాలంటే. పురుషుడు అంటే ఎవరనుకుంటాం, బ్రహ్మజ్ఞానం వచ్చిందే పురుషుడు, పురుషోత్తముడు. ప్రతి వాళ్ళు అందరూ స్త్రీలతో సమానం, అజ్ఞానం అందరూ స్త్రీలే.
అంటే ఆడవాళ్ళ చేతిలో అంటే వంట ఉంటుంది, మంత్రం చదివేదో, దైవ నమస్కారం చేస్తే భోజనం పెడతాడు, భర్త మారుతాడు. భార్య మారాలనుకున్న మగాడి పరిస్థితి ఏంటండి? భార్య మారాలంటండి, ఇప్పుడు కూడా ఒకవేళ ఎంత దివాలైనా ఏమైనా సరే ఇప్పుడు కూడా భార్యని కొట్టకూడదండి. ఏమండి, భార్యని తన కొన్ని కోరికలు ఉంటాయండి, తెలియదు మనకు తెలియదు, అలా పైకి అన్నారు కొంచెం అప్పుడు మనసు ఎరిగి వాళ్ళ యొక్క కోరికలు తీర్చాలి ఫస్ట్ పాయింట్ అండి. ఆ కోరికలు తీర్చినప్పుడు వాళ్ళు అనుకూలంగా ఉంటారండి అండి, అది తప్పకుండా చెయ్యాలి. అది మితిమీరినైతే, అది మితిమీరిన అయితే అప్పుడు ఏం చేయాలంటే మనం వాళ్ళని మంచి గురువుల దొరికి మంచి యాత్రలకు తీసుకెళ్ళి అక్కడ ఆ యొక్క ఆ ప్రదేశం సందర్శించడం వల్ల కొంచెం సాధువులు పాదం పెట్టడం వల్ల మారడానికి అవకాశం ఉంటుంది. అలా స్వరూ తీసుకెళ్ళి శాంతంగా మలుచుకోవాలి తప్ప ప్రతిదీ నాకు అది కావాలని నేనుకొని తప్పని చెప్తాను అనాలి తప్ప తేడా అనకూడదు అంత శాంతంగానే. అప్పుడు మా మీరు ఇంటికి వచ్చేటప్పుడు మీరు తెచ్చారని అవుతుంది గట్టుకని మర్చిపోయాను, ఏం కంగారు పడుకో, నేను రేపు చేస్తాను కదా అని శాంతంగా చెప్పాలి. అలా శాంతంగా బియ్యం ఉద్యోగించి నెమ్మదిగా మనకి దారిలో తీసుకోవాలండి. అది ఎక్కడ వస్తుందండి, ఇతనికి పూర్వజన్మ సంస్కారం బాగా ఉంటే, ఈయన యొక్క తల్లిదండ్రులు సంస్కారం బాగా ఉంటే ఆ బుద్ధి మగవాడికి వస్తుంది, మనుషుకునే శక్తి. గృహస్థాశ్రమ ధర్మాలు అన్నారు కదా, అసలు ఏంటంటే గృహస్థాశ్రమ ధర్మం అంటే? గృహస్థాశ్రమంలో మొట్టమొదటి పాటించవలసింది ఏదైనా మనం శుచిగా స్నానం చేసి ఉదయం లేవగానే స్త్రీ కానీ పురుషుడు కానీ వ్యవసాయదారులు అయితే కొంచెం లేట్ అయినా పర్లేదు మగవాళ్ళకి స్నానం చేసిన వెంటనే శుభ్రంగా వెళ్ళి ఆ దేవుడి వెలుకలే అగరి పెలిగించి మనం పూజ చేసుకోవాలి. అలాగే భార్య లేచింది అనుకోండి, మొహం కడుక్కుని వెంటనే స్నానం చేసి లక్ష్మీదేవిలా తయారయ్యి మంచి మనసుతోటి మనకు ఉండి పెట్టాలి. అలాగే భార్యకు కావాల్సిన అనుకూలంగా మనం ఏ లోటు లేకుండా ఆవిడకి కష్టం కలగకుండా మనం ఇంట్లో అన్నీ తెచ్చి సమృద్ధి ఇవ్వాలి. అది తర్వాత మంచి మనసుతోటి పిల్లల్ని పెంచాలి, మంచి ఆశయాలతో ఉండాలి మనం. మనం మంచి ఆశయాలతో ఉంటేనే మన బిడ్డలు కూడా ఆశయాలు వస్తాయి. ఇంకా కోకోలేదండి, గృహ సహస్రంలో మనం పాటించవలసిన చాలా ఉన్నాయి.